టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది అసలు అందరికన్నా బెస్ట్ గవర్నెన్స్ మొత్తం ఇండియాలో ఇన్ని పార్టీలు ఉన్నాయి అంటే ఇప్పుడు కొంచెం మంచినే చేసి లాక్డౌన్ టైంలో అట్లా అని చెప్పి టీఆర్ఎస్ కి వేసాం అనుకుంటున్నాం జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కదమ్మా మీరు ఓటు దేనికి ఇద్దాం అనుకుంటున్నారమ్మా టీఆర్ఎస్ కి ఇద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు అంటే మీకు ఇక్కడ మంచి పని చేశారు పేద వాళ్ళకి సహాయాలు లాక్డౌన్ టైంలో మళ్ళీ నేను ఇప్పుడు వరద బాధితులకు కూడా 10,000 ఇవ్వడము అట్లాంటివన్నీ చేశారు కదా అట్లా అనేసి అని చెప్పి మనకు ఈ టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది అనేసి అని చెప్పి మేము అను ఓటు దేనికి ఇద్దాం అనుకుంటున్నామా కార్ కేస్ అనుకుంటున్నా బిడ్డ ఉన్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చెప్పడానికే సరిపోతుంది చపాచీతలతో చెప్పించేది ఏం లేదు దానికి ప్రత్యేకంగా రోడ్లపైన బ్యానర్లు అవి కట్టుకొని ప్రకటించుకుంటుంది తప్ప ఇటువరకు చేసింది ఏమి లేదు ఇక చేస్తుందని నమ్మకం లేదు మాకు ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది ప్రభుత్వం ఇకపైన చేస్తుందని కూడా మనం ఏమి కోరుకోలేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేటీఆర్ నాయకత్వంలో యంగ్ లీడరు అందులో ఏదైనా ఏ పనైనా దేనికైనా గవర్నమెంట్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి కేటీఆర్ నాయకత్వం కూడా చాలా బాగుంది అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కరోనా టైంలో ప్రభుత్వం ఎలా పని కరోనా టైంలో మ్యాక్సిమం ఈ డిస్టెన్స్ కానీ శానిటేషన్ కానీ ఎక్కడక్కడ మనం లాక్డౌన్ పాటించడం చాలా సేఫ్గా అనేది చాలా సూచనలు ఇచ్చారు గవర్నమెంట్ తాతా నమస్తే నమస్తే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి జిహెచ్ఎం ఎలక్షన్స్ మీరు ఓటు దేనికి ఇద్దాం అనుకుంటున్నారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వేస్తాం అన్నా ఇప్పుడు జిహెచ్ఎం ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు ఓటు దేనికి ఇద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ వేయాలనుకున్నాను అంటే ఎందుకన్నా కేసీఆర్ సార్ ఎన్నో పథకాలు చేశాడు దాన్ని అమలు చేస్తారు మా కార్పొరేటర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అన్నీ దాన్ని ఫాలోఅప్ అవుతారు ఆసార పింఛన్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ సీసీ రోల్ కానీ ఎన్నో అభివృద్ధి పనులు ఎన్నో చేపడుతున్నాడు వృద్ధా పింఛన్ కానీ ఆసార పింఛన్ కానీ ఈ వ్యవసాయ భూములది కూడా వేయడం కానీ కంటి వెలుగు కానీ ఇలాంటి ఎన్నో పథకాలు మాకు కేసీఆర్ తెలంగాణకు మాకు మీకు లోకల్ క్యాండిడేట్ మాకు బద్దం పుష్పలత రెడ్డి మేము స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం తర్వాత 2004 నుంచి క్రియాశీలత సభ్యత్వం తీసుకొని క్రియాశీలగా పనిచేసి ఉద్యమంలో భాగంగా ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణను సాధించుకున్నాం మేము తెలంగాణను సాధించుకొని మళ్ళీ ఏదో ఆంధ్ర పార్టీకి ఓట్లేసే పరిస్థితి అంటూ ఏం లేదు మనం ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకోవాలన్న కేసీఆర్ పిలుపుతో మళ్ళీ ఓటేసిన తెలంగాణ ఉద్యమకారులతో రకంగా అయినా సరే మరి ఇంకా ఓటు ఎవరికి వేయాలంటే కారు గుర్తుకే ఓటేయాలి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ను ప్రపంచంలో ఒక స్థాయిగా నిలిపింది ఎవరు అంటే కేటీఆర్ కేసీఆర్ మరి దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి బంగారు తెలంగాణ కావాలంటే మళ్ళీ కారు గుర్తుకు వచ్చేటోసి 100% ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటే మా హైదరాబాదు ప్రపంచ స్థాయిలో నంబర్1గా మారుతుందని చెప్పి మా ఉద్దేశము కారు గుర్తు ఖచ్చితంగా ఓటేసుకొని కారు గుర్తును గెలిపించుకుంటాం అవునండి మీరు దేనికి కొట్టేద్దామనుకుంటున్నారు నేను కారు గుర్తు కొట్టేయాలనుకుంటున్నాను అంటే ఎందుకు అంకుల ఇప్పుడు మనకి చూడండి గతంలో కన్నా ఇప్పటికీ మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ లక్ష్మి ఏ మామ సొంత మామ కూడా ఒక 10 రూపాయలు ఇచ్చేటట్లు లేడు కానీ మన కేసీఆర్ మామ అయ్యి కేసీఆర్ కిట్టు మరియు వాళ్ళకు 12,000 15,000 దాకా వాళ్ళకి ఇచ్చి ఒక అది ఒకటి కళ్యాణ్ లక్ష్మి ఒకటి ఉంది కేసీఆర్ కిట్ ఒకటి ఉంది మరి పింఛన్లు ఎంత 3,000 2,000గా పెంచాడు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంత మంచిగా చేస్తున్నాడంటే మనం ఆయనకు ఎందుకు ఓటేయొద్దు ప్రతి సమస్యలను తీర్చుకుంటూ మరి ఇక్కడ కులం మతం లేకుండా అన్ని వర్గాలకు సరైన సమానంగా కేసీఆర్ గారు మంచి పరిపాలన ఇస్తున్నారు ఆయన ఉన్నంత వరకు మేము నా జీవితం ఉన్నంత వరకు మేము కేసీఆర్కి ఓటేస్తాం ఎంతోమందికి చాలా మేలు చేస్తున్నాడు కేసీఆర్ ఈరోజు ఎందుకు మర్చిపోవాలి
కేసీఆర్ గారు వేతనాలు పెంచినా మనం మర్చిపోవాలనా, కేసీఆర్ కిట్ ఇచ్చినా మర్చిపోవాలనా, లేకుంటే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినా మర్చిపోవాలనా? వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, వికలాంగ పెన్షన్లు ఇస్తున్నారు, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు ఇస్తే ఎందుకు మర్చిపోవాలి? ఆయన ఓటు ఎందుకు వేయకూడదు? వేరే ఇంత గతంలో ఎవరు చేశారు, ఇంత మంచిగా ఎవరు చేశారు? 200 పెన్షన్లు పెట్టారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా కడుతూనే ఉన్నారు. బహుశా ఆయన అతి త్వరలో అది కూడా మాకు ఇవ్వవచ్చు, అదే ఆశిస్తున్నాం. మాకు ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్ కూడా అందరికీ ఇవ్వాలని చెప్తున్నాడు. అది కూడా చాలా మంచిగా చేస్తున్నాడు సార్. అందుకొరకు మేము ఖచ్చితంగా కేసీఆర్కే ఓటేస్తాం. నా పేరు శ్రీదేవి. జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాను? నేనైతే టీఆర్ఎస్ పార్టీ అండి. టీఆర్ఎస్ ఎందుకు, ఎన్ని పార్టీస్ ఉన్నాయి కదా? ఎన్ని పార్టీస్ ఉన్నాయి కానీ ఇంతకుముందు హైదరాబాద్ అంటే ఎప్పుడు కొట్లాట్లు, గొడవలు, ఏదో ఒక డ్రైనేజ్ సిస్టమ్లో సరిగ్గా లేకపోవడం, లేఅవుట్లు సరిగ్గా లేకపోవడం, రైతులకి సరైన ఇది లేకపోవడం, ఇప్పుడు ఆయన చేసిన పథకాలన్నీ కూడా రైతుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం చేసిన కానీ, అంతర మహిళ పథకం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళ గురించి ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో, ఒక కొడుకులాగా ఆదుకుంటూ పెట్టిన పథకాలు ఏదైనా కానీ చాలా సంతోషం అనిపించారు. ఈరోజు ఎక్కడ ఏ కొట్లాట లేకుండా ఆడపిల్ల బయటకు వెళ్తున్నా కూడా చాలా హ్యాపీగా ఉంది. లైట్ల గురించి కానీ, రోడ్ల గురించి కానీ నాకు అన్ని విధాలు సంతోషంగా ఉంది. కేటీఆర్ పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆయన కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు కూడా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ కొత్త పరిశ్రమలు తీసుకొస్తూ జిహెచ్ఎంసీని ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి కూడా. టీఆర్ఎస్ ఏం సకా చేస్తలేదని అందుకే ఏమి ఇయ్యలేదు. ఇంతవరకు ఏం ఆదుకోలేదు ఎవరిని, అందుకే మేము బీజేపీకి ఇద్దామని. మీరు ఓటు దేనికి ఇద్దామంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకంటే ఇక్కడ మీకు మంచి పనులు చేశారు టీఆర్ఎస్. ఈ కరోనా సమయంలో ఎలా చేశారండి మీరు? కరోనా సమయంలో ఎలా చేశారు? ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఆ టైంలో మీకు ఎలా చేశారు? పనులు ఏమైనా చేశారు ఇక్కడ మీకు? ఇట్లా పంచటోళ్ళకు టిఫిన్లు టిఫిన్లు అవి అన్నీ అరేంజ్ చేస్తాం. మొన్న వర్ద వర్షం పడ్డది అప్పుడు అప్పుడు ఏమైనా మీకు హెల్ప్ చేశారా టీఆర్ఎస్? లాస్ట్కి ఏమనుకుంటున్నాం ఇప్పుడు, ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్? నేనైతే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉంది? మస్తు అయిపోయింది, వేసేసినాం, బెదారు అయిపోయినాం టీఆర్ఎస్కి వేసేసి. ఫస్ట్ టైం అయితే అందరం గుప్పు గంపకపోతే టీఆర్ఎస్కి వేసినాం, కానీ ఇప్పుడైతే అసలు వేసే ప్రసక్తే లేదు. అసలు ఓవరు వేయాల్సిన అవసరం లేదు టీఆర్ఎస్కి. చేపిస్తాం, ఇది కూడా కాల్ చేయమని చెప్తున్నాం. చేస్తాడా చేయడా చూస్తాం, కానీ ఇప్పటి వరకు కరెంటు పోలే, ఏం పోలేదు. ఏరియాకి ఎవరు వచ్చినా పోతుండే, ఆ పద్మారావు విద్మారావు ఎవరో ఏం పట్టించుకుంటే లేరు, ఏం లేరు. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాకు తెలంగాణ అంటే ఏంటిది అని తెలిసింది. ఒక్కొక్క పైసను మనకు వచ్చే ఆమ్దాని అంతా కూడా తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు వచ్చిన పైసలలో ప్రాఫిట్లలో 90 రూపాయలు ఆంధ్రకు ఖర్చు పెట్టిండు, 10 పైసలు తెలంగాణకు ఖర్చు పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మొత్తం మనకి ఇక్కడికి వస్తుంది, అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటి వరకు ఒక 5 నిమిషాలు కరెంటు పోయిన పరిస్థితి లేదు, అన్నీ మంచిగా చేస్తున్నాం బ్రహ్మాండంగా. ఇక బీజేపీ అంటావా, మేము ఇప్పటిదాకా బీజేపీ మన దగ్గర ఏం లేదు, ఆయన ఏం చేసిండో మాకు తెలియదు. పైకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి జిఎస్టీని కూడా స్టేట్కి వచ్చేదాన్ని కూడా ఆయన తీసుకొని స్టేట్మెంట్ ప్రకారం స్టేట్లకు డబ్బులు ఇస్తలేరు. ఆయన ప్రభుత్వాలు ఓ 10-15 ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు, వేరే ప్రభుత్వాలు ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తలేడు. నమస్తే. అవును, నా ఓటు కేసీఆర్కి వేస్తా. ఇంకా అందినాయి, బాగానే చేసిరంతా, ప్రభుత్వం పరంగా మంచిగానే అందినాయి పేదలకు, అందరూ సంతోషం కూడా ఉన్నారు. అవి బాగానే ట్రీట్మెంట్ కూడా బాగానే చేశారు, బాగానే పేదలకు బియ్యాలు పైసలు బాగానే అందినాయి, అది కూడా సంతోషంగానే ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా.